వాస్తవమైన విషయం మొన్న ఈడీ ఫార్మా కంపెనీలపై ఆకస్మిక రైడ్ ఫినిక్స్ సాహితి పల అక్రమాలపై ఫోకస్ లెక్కలలోకి రాని డబ్బు పైన ప్రధాన దృష్టి భూముల ఫిక్సింగ్ లో ఇరుకునేది ఎవరు మెయిన్ టార్గెట్ పొలిటికల్ లీడర్లు అంటే వందకు లక్ష శాతం పొలిటికల్ లీడర్ ఇది తెలియదు కదా నిన్న నాకు పెద్ద మనిషి నాకు చెప్తా ఉండే ఏమనంటే బిడ్డకి కూంపల్లి జీడిమెట్ల గిటికెట్ కొన్ని ఫార్మా కంపెనీలు ఉంటాయి అది అందరికీ తెలుసు కదా తెలంగాణలో ఇక్కడ కూడా ఏంటంటే చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళ బి కొంతమందికి ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా బినామీ పేర్ల మీద ఉన్నారు అనేది ఒక అంశం ఇంకొక అంశం ఏంటంటే మీరు కరోనా ముందుకు కొన్ని ఫార్మా కంపెనీలలో బీర్వాళ్ళ డబ్బులు దొరికినాయి కట్టలు కట్టలు గుర్తుందా అట్లా అన్ని కంపెనీలలో కూడా ఇదే విధంగా అవినీతికి పాల్పడ్డాయి వాటి ఏంటంటే ఆ డబ్బును విచ్చలవిడిగా విచ్చల విడిగా కూడా ఏంటంటే లెక్కలోకి రా డబ్బు చాలా ఉన్నది అనేది ప్రధాన అంశం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నది ఇది సాధారణ ప్రజల మాటే కాదు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది రియల్ భూములో భారీగా స్థాయిలో అవకతవకలు ఆస్కారం ఉందనే ఆరోపణలు ఎదుర్కొన్నాయి భూముల లావాదేవీలో అధికార పార్టీ నేతలతో పాటు ప్రభుత్వ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లుగా విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి కొన్ని నెలల క్రితం ఫినిక్స్ సాహితీ వాసవి తదితర సంస్థలపై ఆదాయ ఆయా ఆదాయ పన్ను శాఖ రోజుల తరబడి సోదాలు నిర్వహించింది కీలకమైన డాక్యుమెంట్లు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకుంది దాని కొనసాగింపుగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ లో ఈడీ రైట్స్ పదిహేను ప్రాంతాలలో దాడులు ఫార్మా కంపెనీ డైరెక్టర్ గోపీ కృష్ణ ఇంట్లో కూడా ఆ దాడులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఐలెట్ చేసింది ఈ దాడులకు సంబంధించి ఇది ఇంతటితో ఆగుతుంది అనుకుంటారా బరాబరే ఆగదు ఎందుకు అంటే చెప్తా డైరెక్టరేట్ ఈడీ ఎంటర్ అయింది హైదరాబాద్ లో దాడులు హైదరాబాద్ లోని సుమారు పదిహేను ప్రాంతాలలో ఫినిక్స్ సాహితీ ఇన్ఫ్రా ఫలెస్ వంటి కంపెనీలపై ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు మరో రెండు రోజుల పాటు ఇవి కొనసాగున్నాయి లెక్కలోకి రానంత డబ్బు చేతులు మారుతుందని ఇది కంపెనీలలోకి పెట్టుబడులుగా వెళ్లి మనీ లాండరింగ్ చట్టం ఉల్లంఘనలు జరిగాయనేది ఈడీ అనుమానం పలు ఫార్మా కంపెనీలు వాటి డైరెక్టర్ల నివాసాలలో సోదాలు సాగుతున్నాయి ఐటీ దాడులు జరిగిన తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కూడా ఈడీ రంగంలోకి తిరిగింది ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి ఐటీ నేపథ్యంలో ఆ అధికార పార్టీ ప్రతినిధుల పేర్లు బయటకు వస్తాయా లేక అధికారుల పేర్లు వినిపిస్తా అనేది ఆసక్తికరంగా మారింది ఐటీ దాడుల సందర్భంగా ఫినిక్స్ కంపెనీలో అవకతవకలు జరిగినట్లుగా అక్రమంగా డబ్బులు నిల్వ చేసినట్లుగా తేలింది ఎంత మొత్తంలో ఎక్కడికి తరలించారనే అంశం అన్ని ఇప్పుడు ఈడీ వెలికి తీసుకు వెలికి తీస్తున్నట్లుగా తాజా సమాచారం ఫినిక్స్ కంపెనీ డైరెక్టర్ గోపీ కృష్ణ జూబ్లీ లో నివాసంతో పాటు మేనేజర్ శ్రీనివాస్ నివాసంలో సోదాలు జరుగుతున్నట్లుగా ఈడీ వర్గాలు పేర్కొన్నాయి ఫార్మా కంపెనీ డైరెక్టర్ ఇండ్లలో కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి వీకెండ్ రోజులలో సో జరుగుతుండడం అనేక సందేహాలకు తావునిచ్చినట్లయింది పదిహేను బృందాలు విడివిడిగా బంజారేల్స్ పటాన్ చెరువు మాదాపూర్ ప్రాంతాలలో పదిహేను బృందాలు విడివిడిగా రైడ్ చేస్తున్నాయి ఫార్మా కంపెనీలకు కూడా డైరెక్టరేట్ గా ఉన్న గోపీ కృష్ణ ఫినిక్స్ టెక్ ఆ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మొత్తం పంతొమ్మిది కంపెనీలకు ఆయన డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఏ కంపెనీలలో ఎంత పెట్టుబడులు ఉన్నాయి రియల్ కంపెనీల నుంచి వాటిలోకి ఇన్వెస్ట్మెంట్ వెళ్లాయా వంటి అంశాలపై ఈడీ దృష్టి పెట్టింది రియల్ భూముల ఆక్రమణలో ఏ ప్రజాప్రతినిధి పేరు అధికారి పేరు బయటకు వస్తుందేమోనని ఆసక్తి నెలకొంది అధికార పార్టీల నేతలు స్థానిక ఎమ్మెల్యేలకు రియల్ సంస్థలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రాజెక్టులలో కమిషన్లు వాటాలు ఉన్నట్లుగా కూడా విపక్ష నేతలు అనేక సందర్భాలలో ఆరోపణలు చేశారు ఈడీ సోదాలు తర్వాత రానున్న రోజులలో ఎవరెవరు టార్గెట్ అవుతారు ఎవరెవరికి నోటీసులు అందుతాయి అనేది ఉత్కంఠంగా మారింది అనేది సంబంధించి హైలైట్ చేసింది కదా ఈ ఈడీకి సంబంధించి ఏది ఎక్కడెక్కడ జూబ్లీస్ పటాన్చెరు మాదాపూర్ తో పాటుగా పదిహేను ప్రాంతాలలో అవుతుంది ఇక్కడ చాలా గమ్మత్తు విషయం ఏంటంటే ఇంత ఇంతవరకు ఎవరు 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 ఉన్నారు వార్తలలో మీ అందరు తెలుసు కదా ఇప్పటివరకు ఎవరున్నారు వార్తలలో కలవకుండా కవిత ఉన్నది తర్వాత ఎవరు వస్తారు కల్వకుంట్ల తారక రామారావుకు సంబంధించి గతంలో ఆరోపణలు వచ్చింది ఆ ఏది రియల్ ఎస్టేట్ భూములకు సంబంధించి రియల్ వెంచర్లకు సంబంధించి బినామీల పేర్లతోనే ఉన్నాయి అనేది వచ్చింది అయితే దీన్ని పెట్టుబడిగా మార్చి ఫార్మా కంపెనీలు కల్వకుంట్ల కుటుంబం కైవసం చేసుకున్నది అనేది ఇంకొక ఆరోపణ ఉంది నేను ఆరోపణ అని మాత్రమే చెప్తున్నా దీనికి సంబంధించి వివరణ రావాల్సి ఉంది దాని గురించి తెలవాల్సి ఉంది సో ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మొన్న ఐటీ నేడు ఈడీ అంటున్నారు కాదు ఈడీ టార్గెట్ మొత్తం కల్వకుండ్ల కుటుంబం అనేది తెలంగాణ ప్రజలు కాదు యావత్ అందరికీ తెలుసు సో మొత్తానికి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళొక్కరే అంటే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది రా రాజకీయ నాయకులు కూడా టార్గెట్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఈ టార్గెట్ వల్ల ఎవరెవరికి నష్టం ఎవరికి ఎవరికి లాభం అంటే లాభ నష్టాల గురించి బేరేజ్ కాదు ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిన యాక్ట్ మీద మాత్రమే ఏందంటే నల్ల డబ్బు కాస్త తెల్ల డబ్బుగా మారం ఇక్కడ రియల్ ఎస్టేట్లలో వందల కోట్ల లాభాలు రావడం ఇవి తీసుకెళ్లి ఫార్మా కంపెనీలలో పెట్టుబడులుగా పెడుతున్నారు అనేది మరో అంశం అక్కడ మళ్ళీ వైట్ అయ్యి మళ్ళీ బయటకు వస్తుందని ఇంకో అంశానికి సంబంధించి చర్చనీయం సో తర్వాత ఎవరు అనేది మీ అందరికీ అయితే చెప్పిన సో ఈ ఆరోపణల నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం